ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సోదాలు జరుపుతోంది సిబిఐ. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ ఇళ్లలో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. మా ఇంటికి సిబిఐ వచ్చిందంటూ ట్వీట్ చేశారు మనీష్ సిసోడియా. లక్షల మంది పిల్లలకు భవిష్యత్ను నిర్మించేందుకు తాము నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో మంచి పని చేసే వారిని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని కేంద్రాన్ని విమర్శించారు. అందుకే మన దేశం ఇప్పటికీ నెంబర్ వన్ గా లేదన్నారు మనీష్ సిసోడియా. సిబిఐకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఢిల్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మోడల్పై చర్చ జరుగుతోందని, దీన్ని ఆపాలనే కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ఢిల్లీ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారన్నారు. 75 ఏళ్లలో ఎవరు మంచి పని చేసినా ఏదో విధంగా అడ్డుకున్నారని, అందుకే దేశం ఇప్పటికీ వెనుకబడి ఉందన్నారు కేజ్రీవాల్. ఎవరేం చేసినా తాము చేసే మంచి పనులు ఆపలేరన్నారు ఢిల్లీ సీఎం. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీలో 21 చోట్ల సోదాలు జరుపుతోంది సిబిఐ. ఇందులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ మనీష్ సిసోడియా, ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ ఇళ్లలో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. మా ఇంటికి సిబిఐ వచ్చిందంటూ ట్వీట్ చేశారు మనీష్ సిసోడియా. లక్షల మంది పిల్లలకు భవిష్యత్ను నిర్మించేందుకు తాము నిజాయితీగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో మంచి పని చేసే వారిని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారని కేంద్రాన్ని విమర్శించారు. అందుకే మన దేశం ఇప్పటికీ నెంబర్ వన్ గా లేదన్నారు మనీష్ సిసోడియా. ఇక సిబిఐకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తం ఢిల్లీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మోడల్పై చర్చ జరుగుతోందని, దీన్ని ఆపాలనే కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. అందుకే ఢిల్లీ హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారన్నారు. 75 ఏళ్లలో ఎవరు మంచి పని చేసినా ఏదో విధంగా అడ్డుకున్నారని, అందుకే దేశం ఇప్పటికీ వెనుకబడి ఉందన్నారు కేజ్రీవాల్. ఎవరేం చేసినా తాము చేసే మంచి పనులు ఆపలేరన్నారు ఢిల్లీ సీఎం.